ఫోర్నిస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈనాటి డీటెయిల్స్ చూద్దాం. యువత సమస్యలు పరిష్కరించడానికి ముఖ్య భూమిక పోషించాలని, అవినీతి ఎక్కడ జరిగినా అన్ని విషయాల్లో యువత ముందుండాలని, అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అనేక సమస్యలపై పోరాడుతున్న ముందంగు ప్రజాపార్టీ అభ్యర్థి పిల్లి బలరాముడు యువత సమస్యల పరిష్కారానికి ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులు దుర్వినియోగం చేయబడ్డాయని, వాటిని బయటకు తీసుకురావటానికి యువత ముందుండాలని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతి ఎక్కడా జరిగి ఉండదని, ప్రజాప్రతినిధులు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. జరిగిన అవినీతి అక్రమాలపై బలరాముడు మండిపడ్డాడు. నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తానని, అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్గంలో నేటి వరకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విషయంలో కానీ, వైద్యపరమైనటువంటి విషయాల్లో కానీ, విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ, రైతుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, యువతకు ఉపాధి నిమిత్తం రావాల్సినటువంటి హక్కులు సాధించడంలో కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ సాధన చేయవలసి ఉన్నప్పటికీ కూడా వాటిని విస్మరించినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయే తప్ప పరిష్కరించినటువంటి సందర్భాలు ఏ ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం కృషి చేసినటువంటి సందర్భాలు కనిపించట్లేదు. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి విషయంలో కూడా సామాజికంగాను సాంఘికంగాను దుప్పటిలా కమ్మేసిన మంచు, పొగ మంచు కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమైనారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చలిగాలులు రావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో ఈ ఉదయం మంచు దుప్పటి కమ్మేసింది. పొగ మంచు కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనారు. రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది. దీనికి తోడు చలిగాలులు తోవడంతో ప్రజలు చలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జంట గ్రామాలైన గామలపాడు, ఇరికేపల్లి గ్రామ రైతులు మై హోమ్ కార్యాలయం దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు 13 సంవత్సరాల నుండి మమ్మల్ని పట్టించుకోకుండా, ఫ్యాక్టరీ నిర్మాణం కూడా చేయకుండా కాలం గడుపుతున్నారని, ఇదేమి అన్యాయమని అడిగిన వారిపై దౌర్జన్యం వ్యక్తం చేశారని, ప్రజలు పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా దాచపల్లి మండలంలోని జంట గ్రామాలైన గామాలపాడు, ఇరికపల్లి గ్రామ రైతులు మై హోమ్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేసేవారు మై హోమ్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2006వ సంవత్సరంలో అతి తక్కువ ధరలకే ఎకరం 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు భూమి కొనుగోలు చేశారు. దాదాపు 13 సంవత్సరాల నుండి మమ్మల్ని పట్టించుకోకుండా, ఫ్యాక్టరీ నిర్మాణం కూడా చేయకుండా కాలం గడుపుతున్నారని చెప్పారు. ఇదేమి అన్యాయమని అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని, ఇప్పుడు మా భూమి విలువ ఎకరం 15 లక్షల వరకు చేస్తుందని అన్నారు. మా గ్రామాలలోని ఎస్సీ ప్రజలు పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పని చేసుకోవడం కోసం కనీసం 40 కిలోమీటర్లు వెళ్తున్నారని, పొట్ట కూటి కోసం వెళ్తున్న వారు యాక్సిడెంట్ లో చనిపోతున్నారని తెలిపారు. ఆంధ్ర సిమెంట్స్, మై హోమ్ సిమెంట్స్ వారు అక్రమంగా ఆక్రమించిన మా భూములు ఖాళీ చేసి మాకు అప్పగించాలని, లేదా భూముల కింద భూములు కొని మాకు అప్పగించాలి. మై హోమ్ సిమెంట్స్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోతే మేము వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కాలంలో కామాలపాడు విలేజ్ లో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని, మై హోమ్ సిమెంట్ యాజమానికి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి
ఈ గ్రామంలో భూములు పరిశీలన చేసినప్పుడు మరి గ్రామాలపాడు గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూమి ఇప్పుడు సోదరుడు తమ్ముడు చెప్పినట్టుగా సొసైటీ మరి గతంలో బ్రిటిష్ వారు ఏదైతే సొసైటీ నిర్మించారో ఆ సొసైటీ కింద 370 ఎకరాల భూమిని ఇక్కడ ఉందని మైహోములు గమనించి గమలపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ పప్పుల విజయకుమార్ పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు విచ్చేసి ఆయనకు అవార్డులు ఇచ్చి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గుంటూరు జిల్లా దాచపల్లి మండలం గామాలపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ పదవి విరామ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ పప్పుల విజయ్ కుమార్ కి అవార్డులు ఇచ్చి పూలతో ఘనంగా సత్కరించారు. చెత్త నుండి సంపద తయారు చేయవచ్చని ఈ కార్యక్రమంలో తెలిపారు. అధికారుల పనితీరు బాగుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు విచ్చేసి గామాలపాడు పంచాయతీ సెక్రటరీ పప్పుల విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో టీఎస్పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండని కోరారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో సర్పంచ్ కి పోటీ చేస్తున్న నీల కుమారస్వామి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో టీఎస్పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మన పార్టీ అభ్యర్థి కుమారస్వామిని గెలిపించుకుందామని గ్రామ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఒక వీణవంక గ్రామం కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించండి తెలిపారు. వీణవంక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నడుస్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల కుమార్ గారు ఇవాళ భారీ ఎత్తున మెజారిటీతోని 2 రోజుల్లో గెలవబోతా ఉన్నాడు. ఈడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెండా కూడా ఎగిరబోతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో అందరికీ కూడా మీరు ఓటేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్లందరినీ కూడా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆంధ్ర ఊటీగా గుర్తింపు పొందిన అరకులోయ పరిసరాల ప్రాంతాలు మంచు అందాలతో అలరిస్తున్న ప్రకృతి ప్రియులను మైమరిపిస్తున్న మంచు కురవడంతో దారి కానరాక అరకు ప్రధాని రహదారిపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అరకు లోయ మండలం కేంద్రంతో పాటు పరిసరాలు ప్రాంతాలు మంచు అందాలతో అలరించాయి. శీతాకాలం కావడంతో తెల్లవారుజాము నుంచి మంచు కురుస్తూ చూపర్లను ఆకట్టుకుంటుంది, ప్రకృతి ప్రియులను మైమరిపిస్తుంది. ఆంధ్ర ఊటీగా గుర్తింపు పొందిన అరకు లోయలో పర్యాటకులు తాకిడి ఎక్కువయ్యింది. శీతల ఉష్ణోగ్రతలు మంచు అందాలు పచ్చదనం ఆకట్టుకునే లోయలను తిలకించేందుకు పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి గత కొద్ది సంవత్సరాలుగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అరకు అనంతగిరి డుమ్రిగూడ తదితర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. మంచు కురవడంతో దారి కానరాక అరకు ప్రధాన రహదారిపై కార్లు భారీ వాహనదారులు సైతం అవస్థలు పడుతున్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ న్యూస్ తెలుగు ఛానల్.